ఇలాంటివి కనీస భద్రత ఆడపిల్లలకి ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఉంటే ఈ వ్యక్తి ఏం చేశాడు, వాలంటీర్ వ్యవస్థనే వదని పెట్టాడు. అవసరం లేని వ్యవస్థ అది. ఉన్న వ్యవస్థలను నువ్వు బలోపేతం చేయి, వాళ్ళకి ఇంక 10 రూపాయలు ఎక్కువ. ఒక యువకుడికి నువ్వు 5000 రూపాయలకు అంటానంటావేంటి? ఒక జాతీయ ఉపాధి హామీ పథకం ఒక కూలీకే 500 రూపాయలు ఒక కూలీ పనికి చేయడానికి, వీరికి మరి అలా చేస్తే నువ్వు ఎంత? 5000 రూపాయలు అంటే రోజుకి సంవత్సరానికి 160 రూపాయలు కూడా రాదు నాకు తెలిసి. అంటే ఒక డిగ్రీ చేసిన వాడి విలువ 160 రూపాయల. అదే నువ్వు ఇచ్చే బలం ఫస్ట్ నాకు అనిపించింది. ఇది వాలంటీర్ సరే, అదంతా ఓకే, ఇంకా ఎవరి ఇష్టాలనుకున్నా. ఈ వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తుంది? క్రిటికల్ డేటా. ఒకటి, మీరు పెగసిస్ అనే సాఫ్ట్వేర్ గురించి మీరు ఉంటారు, అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అందరు నిలదీశారు. మీరు పెగసిస్ అనే సాఫ్ట్వేర్ వాడతారంట, ఏంటి మీరు అందరు ఫోన్లు పెట్టేశారంట, వాడు చేస్తారంట. అంటే ఒక ప్రధానమంత్రి దగ్గర నుంచి ఎంటైర్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కుదిపేసింది పెగసిస్. అంటే నీ డేటా, నీ ఫోన్లో నువ్వు ఎవరితో మాట్లాడతావు, నీ ఫోన్ కాంటాక్ట్స్ ఎవరి, ఎవరితో మాట్లాడుతూ, ఇవన్నీ మన హక్కు. అది రైట్ టు ప్రైవసీ, గుడ్ అంటుంది అది. నేను నేరాలు ఘోరాలు కాదు, అది నా ప్రైవసీ. నేను నా స్నేహితుడితో ఏదో మాట్లాడతాను, నా అమ్మతో ఏదో మాట్లాడతాను, నా సన్నిహితులతో ఏదో మాట్లాడతాను, అది నా ఇష్టం, నా పర్సనల్ ప్రైవసీ. అది భగవంతుడికి కూడా దాన్ని ప్రవేశించే హక్కు లేదు. అలాంటి దాన్ని పెగసిస్కి అంత, ఒక చిన్నపాటి ఆధార్ కార్డు పెట్టాలి అంటే నా డీటెయిల్స్ నేను ఎందుకు ఇవ్వాలి? ఆధార్ కార్డు మీద ఎన్ని గొడవలు జరిగినాయి మీకు తెలుసు. కాంగ్రెస్ పెడతానంటే బీజేపీ ఒప్పుకోవాలా, బీజేపీ ఇట్లా చేస్తారంటే కాంగ్రెస్ ఒప్పుకోవాలా? ఎన్ని గొడవలు జరిగి అంటే నా వ్యక్తిగత డీటెయిల్స్ బయటికి ఇవ్వాలంటే అంత భయం అందరికీ. సో డేటా ప్రొటెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డేటా ప్రొటెక్షన్ అలాంటిది, ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, వీళ్ళు ఇల్లు ఎక్కడ, ప్రతి 50 ఇళ్ళకి ప్రతి గ్రామంలో 10 మందిని పెట్టేశాం. ఒక గ్రామ సచివాలయం అని ఒక మినీ వైఎస్ జగన్ ఆఫీస్ పెట్టేశాం, దానికి 10 మంది కార్యకర్తలు అని చెప్పి పెట్టేశాం. రెవెన్యూ ఆఫీసర్స్ అంతకుముందు లేదా? అంతకుముందు ఆంధ్రప్రదేశ్ నడవలేదా? అంతకుముందు ఏ వ్యవస్థ నడవలేదా? అంతకుముందు ఎన్యూమరేషన్ జరగలేదా? ఓటర్లు నమోదు జరగలేదా? అంతకుముందు ఎవరికి నిత్యావసరాలు సరఫరా జరగలేదా? జరిగినాయి, ఇంకా ఎఫెక్టివ్గా చేద్దామని చెప్పి ఇప్పుడు జరుగుతాయి. ప్రతిసారి ఒకటి రావాలి, కొత్తగా పెట్టడం, అదేంటంటే మీ లబ్ధికి. ఇది జరుగుతున్నప్పుడు ఏం చేశారు? ప్రతి ఇంటికి పెడితే ఏం జరుగుతుంది? ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వీళ్ళ ఇంట్లో ఉన్నారు, ఎంతమంది గొడవలు పడుతున్నారు, ఎవరికైనా ఆస్తులు పాస్తులు గొడవలు ఉన్నాయా, ఎవరికన్నా సరే వీళ్ళకి ఏం జరుగుతున్నాయి, వీళ్ళకి అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయా, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయా, భర్త ఇటు వెళ్తున్నాడు, భార్య ఏం చేస్తుంది, ఇట్లాంటి డీటెయిల్ డేటా మొత్తం వీళ్ళ దగ్గర పెట్టుకొని ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నారు. ఏమండి మీ పాప అబ్బాయితో చూసామండి, లేదంటే ప్రతిదీ అన్ని రకరకాలు. ఏమండి మీ అమ్మాయి పెద్ద మనిషి ఏంటి కదండి, అది బా చెప్పారండి, ఇది పర్సనల్ డేటా కదండి, ఇలా మాట్లాడుతున్నారు. ఇది చాలామంది ఎక్కడ జనవాణికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే ఏ రమ్మంటే కొంచెం ఇబ్బంది పడ్డా వచ్చాం సార్, వాళ్ళు బెదిరిస్తున్నారు సార్. ఓకే, ఇట్లా ఒక ఇబ్బందికరమైన డేటా కూడా చెప్పుకుంటూ వచ్చి చేస్తూ వెళ్తూ ఉంటే ఇది చాలా ఇబ్బందిగా తయారైపోయింది. దానితోడు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే ఒక్కళ్ళు కూడా మాట్లాడాల. మన ఇంట్లో ఒక ఆడబిడ్డ మిస్ అయిపోతే ఎంత అగ్గగలాడిపోతాం, ఒక్కరు గంట లేటుకు వస్తే మన బాధ్యతే కదా, అధికారుల బాధ్యత కదా, పోలీస్ అధికారుల బాధ్యత కదా, రాజకీయ నాయకుల బాధ్యత కదా. 14,000 మంది అమ్మాయిలు తిరిగి వచ్చారు, 16,000 మంది తిరిగి వచ్చారు, కరెక్ట్. వాళ్ళు ఏ పరిస్థితుల్లో వచ్చారు? సింపుల్గా ఎవరితో ప్రేమించిందని వెళ్ళిపోయింది, అలా కుదరదు వాళ్ళు, తప్పది. ఆ తీసుకెళ్ళినవాడు మంచివాడా, వాడు ఏదైనా తప్పుడు పనులు చేశాడా, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాడు? నా స్నేహితుడి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక పాప బాంబేకి వెళ్తే ఇంట్లో లేదు, వాళ్ళ తండ్రి ఏడ్ చేశాడు, నా ఫ్రెండ్కి ఫోన్ చేసి నాకు చెప్పాడు. నిన్న కన్సర్న్ హైదరాబాద్లో ఎవరికి చెప్తే పోలీసు ఒకటే చెప్పారు సార్, 24 గంటలు దాటితే 50% ఛాన్సెస్ సార్, 48 అవర్స్ దాటితే మేము చెప్పలేము సార్, ఇంకా మర్చిపోవచ్చు. 48 గంటలు ఒక ఆడబిడ్డ కనిపించట్లేదంటే అంత ఇంకే స్థితిలో దొరుకుద్దో చెప్పలేదు, దొరకచ్చు దొరకపోవచ్చు.
ఫైనల్గా అమ్మాయిని ఎక్కడో ఒక చోట ట్రేస్ అవుట్ చేసి కాల్ ట్రేస్ చేస్తే శక్తి సమర్థతను పట్టుకోగలిగెడతాను బిడ్డని. అది కూడా ఏంటి ఎవరు ఇట్లా కూర్చోబెట్టి ఏదో చేశారని తెలిపేది. అది ఎక్కడో ఎక్కడో కామాటిపుర ఏరియాకి పట్టుకోగలిగారు. అంటే ఇట్లాంటి జరుగుతుంది, ఏ స్థితిలో వచ్చారు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను అనేది నిరంతర పహార ఉండాలి కదా పోలీస్కి, పోలీస్ చేత నిరంతర పహార చేయించిన మన అలర్ట్గా ఉండాలి. అలాంటిది ఇంత డేటా వీళ్ళ దగ్గర ఉంది, ఎక్కడ పెట్టుకున్నారు, మేము ఫోన్లో పెట్టుకుంటాం అండి డేటా, మేము ఎవరికి ఇవ్వం, కరెక్టే. అసలు నీకే హక్కు ఎక్కడ ఉంది, నువ్వు ఎక్కడ పెడుతున్నావు, ఏ సర్వర్లో పెడుతున్నావు డేటా, అసలు ఫండమెంటల్గా అసలు నువ్వెవరు నా డేటా కలెక్ట్ చేయడానికి. రెవెన్యూ అధికారులు ఉన్నారు, పంచాయతీ బోర్డు వ్యవస్థ ఉంది, రాజకీయంగా కావాలంటే వాళ్ళకి అనుసంధానంగా రెవెన్యూ ఉంది, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇంకేం కావాలి మీకు. ఇవన్నీ కాకుండా వీళ్ళ దగ్గర డేటా మొత్తం తీసేసుకుంటే 50 మందికి ఒక జగన్ తయారాడు. గుర్తుపెట్టుకోండి, ప్రతి 50 ఏళ్ళకి ఒక జగన్ తయారాడు. ఎవరేం చేస్తారు ఈ మొత్తం ఈ డేటా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారంటే ఏం చేస్తారో మీకు ఏం తెలుసు. ఇది మీరు ఉంగుటూరుకి వెళ్ళి మీ మీ గ్రామాల్లో మీరు అలర్ట్ చేయండి. ఇది వాళ్ళకి వాలంటీర్స్కి దయచేసి మీ డేటా ఇవ్వకండి, మీరు వస్తే రెవెన్యూ అధికారులకు ఇవ్వండి. ఈరోజు కూడా అదే చెప్పింది, నువ్వు ఇంత సెన్సిటివ్ డేటా, అసలు వీళ్ళు ఎవరు, ఆర్థిక గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, మరి ఎవరు వీళ్ళు, వాలంటీర్స్ అండ్ వాలంటీర్ బేసిస్. అసలు ముక్కు ముక్క తెలుగు వాలంటీర్కి నా బ్యాంక్ అకౌంట్ నేను ఎందుకు ఇవ్వాలి, ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇవ్వాలి అంటే మసిపూసి మారేడికే చేసింది. ఇది డేంజరస్ ట్రెండ్. ఇది మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎవరిలో ఏంది జరుగుతుంది, మొత్తం ఇంట్లో ఎప్పుడు ఎవరు పెద్దోళ్ళు ఉంటున్నారా, ఇంకొకరు వెళ్ళిపోతున్నారా, ఈ డేటా ఈజ్ మోర్ డేంజరస్. అందరూ చెడ్డోళ్ళు ఉంటారు నేను చెప్పట్లా, కానీ ఒక బుట్ట కుళ్ళిపోవడానికి కుళ్ళిపోయిన మామిడి పండు ఒకటి చాలు, మొత్తం మామిడి బుట్టే పోద్ది. అందుకని వీటన్నిటికంటే మించి ఒక సమాంతర వ్యవస్థ అవసరం లేదు. ఈ వాలంటీర్ వ్యవస్థని జనసేన ఛాలెంజ్ చేస్తుంది కోర్టులో. మనస్ఫూర్తిగా చెప్తాను, ఛాలెంజ్ చెయ్యాలి. నా డేటా నా హక్కు, నా డేటా నా హక్కు. డేటా ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది 2022లో పార్లమెంట్లో వచ్చింది బయటికి. అది నా డేటా నా హక్కు, నా బిడ్డ ఎటు వెళ్తుందో అది నా ఇష్టం, నువ్వెవడు చెప్పడానికి. ఇవన్నీ జాగ్రత్తగా మీరేం చేయాలి, ఒక నిమిషం, మీరేం చేయాలి, మనం ఏం చేయాలి దీంట్లో. మనం జనాలకి కాపల కళ్ళు, మనం జనసేన వైసీపీ చేసే దౌర్జన్యాలకి కాపల కళ్ళు. అందుకని నేను ఎందుకు వచ్చాను పాలిటిక్స్ ఉందా చెప్పడానికి, ఐ వాంట్ టు స్ట్రెంగ్తన్ డెమోక్రసీ. జగన్ అనేవాడు నిజంగా చెప్పాలి నా మైండ్లో లేడు. ఎందుకు చెప్తాను, జగన్ అనే జలగలు వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి. జగన్ అనేవాడు ఈరోజు పుట్టేవాడు కాదు, రేపొద్దున సమస్య పోయేవాడు కాదు, ఇది నిరంతరం. జగన్ ఉన్నంతకాలం వచ్చేవాడు పవన్ కళ్యాణ్ వాడు వస్తా ఉంటాడు, తప్ప ఒక రోజు లేట్ అవ్వచ్చు అంతే, కానీ వస్తాడు, వచ్చి ఎదుర్కొంటాడు, రావడం మనకు పక్క. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇట్ ఈస్ నేను పెట్టుకుంది, నేను ప్రతిరోజు చెప్పాను నా భార్య బాధపడుతున్నానంటే బాధపడుద్ది, ఏడుపు రావా, కన్నీళ్ళు రావా నా భార్యకి. తను అడిగింది ఇన్ విచ్ వే అమ్ కళ్యాణ్, ఇన్ విచ్ వే ఐఎమ్ బీయింగ్ డ్రాగ్డ్ ఇన్ టు దిస్, ఎందుకు నన్ను దీంట్లోకి లాక్కొచ్చారు, నేను నాకు సంబంధం లేదు కదా, ఎక్కడో ఇంట్లో ఉంటాను, పిల్లల్ని చదివించుకుంటాను, కానీ నన్ను ఎందుకు లాక్కొస్తారు ఈ పాలిటిక్స్కి. నేను చెప్పాను ఇది దౌర్భాగ్యం, ఇంట్లో కూర్చున్న సీతమ్మ తల్లిని కూడా పట్టుకొచ్చేసారు వాళ్ళు రావణాసురుడు. ఇదేంటంటే మనిషి తాలూకు అదేముంటుందని పర్వర్షన్, ఇది మనం ఏం చేయలేము దీనికి. నేను నా భార్యను ఒకటి క్షమించమని అడిగాను అంతే, సారీ, రియలీ సారీ. ఒకటి మాట చెప్పాను, మా అమ్మ కూడా ఒకటే మాట చెప్పాను, మనకెందుకు నాన్న ఇవన్నీ, నేను చెప్పాను కదా, మా అమ్మ అంటుంది ఎందుకురా మన చిన్న కుటుంబాల వాళ్ళం వాళ్ళకి ఎందుకు అంటే, అమ్మ మనం కూడా భయపడితే ఇంకెలా అమ్మ, సుగాలి ప్రీతి తల్లి దివ్యాంగురాలమ్మా, చిన్నప్పటి ఉద్యోగం చేసుకునే వాళ్ళమ్మా,
14 ఏళ్ళ బిడ్డ స్కూల్కి రోజు స్కూల్కి వెళ్ళే బిడ్డ తిరిగి వస్తాను చూస్తామ్మా. ఆ బిడ్డ వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తే వాళ్ళ స్కూల్ వాళ్ళు ఫోన్ చేసి మీ బిడ్డను తీసుకుపో అంటే వస్తే బిడ్డ ఫ్యాన్కి వెళ్ళాడుతూ ఉంది. 14 ఏళ్ళ బిడ్డ నాకు బాధ వస్తామ్మా, ఇవన్నీ మాట్లాడాలి నేను, సినిమాలు చెప్తే సరిపోదమ్మా నాకు. అంటే మమ్మ తల్లి బాధపడద్ది, సరే నాన్న నీ ఇష్టం అంటే మా అమ్మకు ఒకటి చెప్పా, అమ్మ నీకు 5 మంది పిల్లలు ఉన్నారు, 2 కొడుకులు 2 కూతుర్లు, ఇంకో కొడుకు దేశానికి ఇచ్చేసాను అనుకో, ఒకవేళ